హాయ్, ఏం చేస్తారు? ఏం సినిమా? సినిమా పేరు చెప్పరాదు నువ్వు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. మమ్మీ ఏమో చేస్తుంది తెలుసా? ఏమో చేయమన్నమాటగా నువ్వు. ఏం చేస్తుంది చూద్దాం పదా. మీకు లేదు నాకే. గట్ల చేస్తాను ఏంది నువ్వు? నన్ను కట్ చేయమన్నా నేను చేద్దును కదా. అవును, శనగపిండే లేదన్నావు కదా. కొంచెమే ఉంది రిచ్ మన్న. ఓ, ఈ కొంచెం తోటి ఏమైతుంది అబ్బా? దీని అంటకి ఇంకా కొంచెం తెచ్చిన అయిపోగా సరిపోదు కదా. అది తేవాలంటే రోడ్డు పోవాలి, టైం లేదు, ఇక డ్యూటీ టైం అవుతుంది. అందుకే ఇక ప్రస్తుతానికి చేసేస్తున్నా. అవునా రిచ్చమ్మా, నువ్వే చేయమన్నావా? చూడు, ఎందుకు చెయ్యొద్దా? నేను చెయ్యొద్దా అనట్లేదమ్మా, పిండి తక్కువ ఉంది కదా అంటున్నా. అట్లా మమ్మీ చూడు ఎట్టకొస్తుందో. ఇలా అయిపోయినా బాగా కోసినవి కోసినట్టు ఉప్పు వాటర్లో సాహసం చేస్తానుగా. అదే వస్తుందంట. రాగు, ఇద్దరు ఇక పోటీ. బాబా బాబా, కలిపేసే పిండి. ముహూర్తం చూద్దామా పిండి కలపడానికి. బాటిల్ ఎందుకు పోస్ పెట్టారు? ఫ్రిడ్జ్ లో పెట్టమని చెప్పినా. నేను ఎప్పుడు పెట్టమన్నావు? నువ్వు చెప్పనే లేదు. అక్క చెప్తే అక్క పెడుతుందా, చెల్లె చెప్తే చెల్లె పెడుతుంది కదరిచ్చమ్మ. రెండు ఒకటేసారి తీసుకెళ్ళొచ్చు కానీ ఎచ్చలు. ఏం చెప్తాను వాటిని అందులో వేయి, వదిలేసేయి ఇక అమ్మా, పక్క పెట్టేసే. ఏమో చేసుకుంటాను ఇక చెప్పకుండానే. ఎన్ని అయితే ఆ పిండితోటి? మరి అన్ని కోసిన ఆలు చిప్స్ అవి ముక్కలు ఆలుగడ్డ. మీరు చూస్తారు కదా సరిపోతుంది. కరేపాకు ఎందుకు? ఇంకా నువ్వు చేసేది ఏంటి అసలు? ఆలు బజ్జీల కరేపాకు ఎందుకు? కొంచెం వేస్తే బాగుంటది. ఏమోలి కరేపాకు అండి అమ్మ. అదేనా కరేపాకు? కాదు అది అలా ఆ కవర్లో ఉంది. అదే అటు అటు అంతసేపు తీసి ఉంచుతారా? కొంచెమే తీసి. అయితే నువ్వు పిండి ఏం చేయాలంటే పల్సాగా కలపాలి, కొంచెం చిక్కగా కలపదు. నాకు డౌటే. అందులో పెట్టేసే ఇక. కడిగి పెట్టేసినావా అప్పుడే కవర్లో? కడిగి పెట్టినావు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ చేసినావు, లేకపోతే డైరెక్ట్ చేస్తాను ఏందా అనుకున్నా నేను. అవి ఆమె చీరుతుంది ఇంకా. ఏం చేస్తావు ఇప్పుడు? తుంచన్న వేయలే డైరెక్ట్ అట్నే వేసినావు ఆకులు ఆకులు. ఇప్పుడు అనిపిస్తుందా? ఉన్నదే కొంచెం పిండి అంటే నువ్వు ఇంకా పోయి పోయి దాన్ని పట్టేటట్టు పోయి మరి ముక్కకు. ఓకే ఫ్రెండ్స్, వీటిని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కలిపిన పిండిని ఈలోపు స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఒక్కసారి ఒక్క నిమిషం ఇట్రా 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 ఏంటి నేను చెప్తేట్రా. ఆ ముక్క పట్టు ఒకసారి అలా ముంచి చూడు.
ఏడ నేర్చుకున్నావు అబ్బా ముంచుడు. అట్లా ముంచి చూడాలి. చేయగడుకొని వస్తా. అంత కూలి రావద్దని చెప్పింది అన్నమాట. ఇచ్చామా నీకైతే సంబరం అవుతుంది కానీ ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు మీ ఫ్రెండ్స్. ఇటు చూడు, మీ ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు కూల్ వాటర్ తాగొద్దు రిచ్చు నువ్వు అని. రిషితాను పిలవకపోతే ఏమని పిలుస్తారు మరి? రిషితాను ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువ తాగొద్దు అని అంటున్నారు. మరి ఇప్పుడు తాగిందేంటి? తాగాలి కాకపోతే తక్కువ. అది ఇంకా టీవీ కాడిపోయిగా నువ్వు పో. మరి కింద పడతావు, జాగ్రత్త, చైర్ జారుతుంది. అయితే నువ్వు పెద్దది అట్నే కోయకుండా మధ్యలో కట్ చేసి చిన్న చిన్న ముక్కల టైప్లో కొత్తే బాగుండేది. ఆలుగడ్డ ఎందుకు అంత పెద్ద అయ్యాను? చిన్న చిన్న వేస్తే బాగుంటుంది కదా. చాక్ తోడు కట్ చేసుకుంటావా? చేసే ఉంటాయి. వద్దు రౌండ్ ఎందుకు కానీ. వద్దులే అమ్మా. ఓ ఇంకా చాలా టైం ఉంది నువ్వు ముంచి వేసేది నేను తినేది. వద్దు ఆయిల్ అది అట్లా అంత పెద్ద కొద్దని అట్లా రెండు చేసుకుంటే ముంచడానికి ఈజీగా ఉంటుంది బాగుంటుంది అని ఫస్టే నీకు చెప్దాం అనుకున్నా కానీ నీకు తెలుసు కదా అని. ఆయిల్ వేడైందా? శాలరీ వచ్చాక సరుకులు తెచ్చినాక శనగపిండి ఇంకొంచెం తెచ్చి ఉన్న పిండి కలిపేసి బజ్జీలు చేద్దాం అనుకున్నాం రిచ్చమ్మ. నువ్వేమో ఒక ఆలుగడ్డ బాగానే కనపడదే రిచ్చు, ఆలు చిప్స్ వేయమని చెప్పినావా? ఆలు బజ్జి ఆలు చిప్స్ అంటాను. ఎప్పటి నుంచో చెప్తాంది, మొన్న కూర వండినప్పుడే చెప్పింది. నువ్వు వచ్చేసావా మళ్ళీ? అయిపోయిందా? ఓ వర్షిత, నీ పేరేంది వర్షిత? పడతావు చైర్ వెనక జారితే పడతావు నువ్వు. వెదోడా ఆయిల దగ్గర ఉండకు, ఇట్రా అదొక్కటి కట్ చేయకుండా ఫస్ట్ వేసినావు డైరెక్ట్ అలా చెక్ చేసేటప్పుడు. ఓ ఆయిల్ వేడిగా అన్నట్టుంది. ఓకే ఓకే. అంత పట్టకు పిండి. వెరీ గుడ్. అట్లా వేసుకుంటే టకటక అయిపోతుంది. ఏంది అలా విడిపోయేది కరేపాక? పిండి నిండాలా మనకి? ఏదో పిల్లలు అడిగారని అప్పటికప్పుడు చేసుడు అవుతుంది. అసలు ప్లానింగే కాదు కదా ఇది. ఏదో ఒకటి ఉండాలి ఇక వాళ్ళకు. ఇక ఎందుకు బంద్ చేసినావు మరి ఇప్పుడు? బను ఉన్నదాన్ని ఉండనివ్వబ్బా. నీకైతే ఇది ఒక అలవాటు అయిపోయింది బాగా. ఊకే తిప్పుతా ఉంటావు దాన్ని అయితే, అందుకే గ్యాస్ ఖరాబ్ అవుతా ఉంది. ఒక్కసారి సెట్ చేసి పెట్టుకుంటే చాలు. నువ్వు ఆయిల్ తోటి ఆటలు ఆడకు కొంచెం, నాకు జల్లమంటా ఉంటుంది.
ఒకసారి సెట్ చేసి పెట్టుకుంటే ఆయిల్ వేడై అదే రేంజ్లో ఇక కాలుతూ ఉంటాయి. అల్ల వేసుకో, చాలా వేసుకో అల్ల. ఎగో అట్లా బన్నయ్యకు తూడుచుకో, ఇక్కడనే దానికి అంచుకు తూడిచి. నేను అయ్యాను ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇంట్లో ఎవరైతే అనుకుంటాను నేను చెప్ప మరి, ఎప్పుడైనా నేను అయ్యాను వేస్తే తింటా అనమాట. చేసి పెడితే తింటావు ఇట్లాంటి ఒక ఇట్లాంటి మాత్రమే ఆలు బజ్జీ బజ్జీలు ఎక్కువ అంటే లేదు, ఇంకున్నాయి మళ్ళా ఇదేందో సర్దుకొని సర్దుకొని చేసేది అవుతుంది. లేదు సరిపోతాయి అని చెప్పాను కానీ ఇంకున్నాయి ఇక్కడ ఆల్రెడీ. మరి వేస్తే ఇవన్నీ ఇవన్నీ కూడా వేసే అందులోనే. ఓ ఆయిల్ పడుతుంది అబ్బా వీటికి, పేపర్లో అయిపోయినాయా? అయిపోయినాయి. కరివేపాకు వేస్తే అంటే కొంతమంది వేయరు, కాకపోతే వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్. అందుకని వేసా. కాదు అవి ఆలూ చిప్సా ఆలూ బజ్జీ? ఆలూ బజ్జీ లాంటి ఆలూ చిప్స్. ఆలూ బజ్జీ లాంటి ఆలూ చిప్స్. ఏమో నాకైతే వాటికి పిండి పట్టినట్టు కనబడట్లే. అయిపోయినాయి ఇక పిలవనే వాళ్ళని కాకున్నాయి. ఆగు, ఆనియన్ ఏమన్నా కట్ చేయాలా? ఆనియన్ అవసరం లేదు. ఇంకా ఆనియన్ ఎందుకు? బయట చల్లారుతుంది అంటవా? అమ్మా అమ్మా మే పిలుచుకొస్తా. రిచమ్మలు అయిపోయినాయి. ఓ రిచ్చు అయిపోయినాయి, మేము తినడు కూడా అయిపోయింది. గిన్నెలంట 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 ఇగో చిన్న ప్లేట్ తీసుకో మరి, అదొకటి ఆ ప్లేట్ ఒకటి అటు రైట్ సైడ్ ప్లేట్ల మీద ఉంది చూడు చిన్న ప్లేటు, ఇటు ఇటు ప్లేట్ల మీద చిన్న ప్లేట్ ఉంది చూసినావా? ఓకే చాలు వచ్చేసి. ఎట్లా చేయాలి? కరకరలాడేటట్టు చేయాలనా? కరకరలాడేటి అయ్యాయి కాదు, ఆలూ చిప్స్. ఆలూ చిప్స్ చేద్దామనుకున్నా కానీ ఇవేమో ఆలూ బజ్జీయా? బజ్జీ ఆమెకు కావాల్సిన ఆలూ చిప్స్ అట లేస్ ప్యాకెట్ల కుర్కురే ప్యాకెట్ల వస్తాయి కదా. ఓ అవి కష్టంలే. కష్టం ఏం లేదు, ఈజీనే. చేతులు తీయండి ఒకసారి, ఒకసారి చేతులు తీయండి అమ్మా. ఆయిల్లో స్నానం చేసి వచ్చిన ఆలూ బజ్జి. ఆలూ బజ్జి ఇంగ్లీష్లోనా? మేము అంత చదవలేదు బిడ్డ, మీరు చదువుతారుగా, నాకు తెలియదు. తెలుగులో తెలుగులో అటుకే తెలివి. త్రిభుజం, త్రిభుజ ఆకారం కాల్తాయి జాగ్రత్త. కొంచెం దగ్గర కూర్చోపోయారా?
కొంచెం దగ్గర కూర్చోపోయిరా. ఇది చూడండి, తినుకుంటూ చూడగానే ఏమన్నా అసలు స్టిల్లులు మామూలుగా ఇయ్యారు కదా మీరు. కాలుతుంది మరి, బాగునే. బాగుంది రుచమ్మ, నువ్వు ఒక్కదాని అడిగితే ఇంతమంది తింటారు ఇప్పుడు. బాగా కాలుతుంది పెద్ద. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.